నమస్తే, వెల్కమ్ టు ఐడియన్. నేను మీ మాధురి. రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వానల వల్ల పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లు, రవాణా వ్యవస్థ కొట్టుకుపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్సిఐ రోడ్, బొక్కలగొడ్డ కాలనీ, పెద్దతాండ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు, ఖమ్మం, ముంపు ప్రాంతాల వానలను కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆహాకారాలు చేశారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తరువాత స్వగృహాలకు చేరుకొని ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో సుమారు 5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనా. రాదార్లు తెగిపోవడం, వంతెనలు, లో లెవెల్ క్యాజ్వేలు, జాతీయ రాదార్ల విధ్వంసంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాల్వాలకు నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. తెలంగాణలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా అనారోగ్యాలతో బాధపడుతున్న నిరుపేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి రాజా నరసింహ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి వల్ల చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం, జలుబు, డయేరియా, ఇతర రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు మంత్రి రాజా నరసింహ. రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులో సాధ్యమైనంత వరకు పరీక్షలు చేసి మందులు ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా పొంగిన వాగులు, వంకలు, తెలంగాణలో తెగిన చెరువులు, ఆ వరద నీరంతా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. కనీసం ముందస్తు సమాచారం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే సమయం కూడా యంత్రాంగానికి చిక్కలేదు. జలవనరుల శాఖ వరద తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైంది. కనీసం పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. బుడుమేరు మేజర్ డ్రైన్ ఇంతగా పొంగి ప్రవహించి ముంచెత్తడం చరిత్రలో ఇదే ప్రథమం. 2005లో వరదలు వచ్చినా ఇంత తీవ్రత లేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది నిర్వాసితులుగా మారారు. 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపింది. విద్యుత్, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. బుడుమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే కృష్ణానదికి వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.43 లక్షల క్యూసెక్ల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణీలు, వృద్ధులు సహా వైద్యం సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. 2 విద్యుత్ సబ్స్టేషన్లు నీట మునిగాయి. విజయవాడ కరకట్ట లోపల వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ నీట మునిగాయి. ఒక్కటి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అరటి, కంద, పసుపు, చామ, కూరగాయ పంటలన్నీ నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తుంది. తెనాలి, రేపల నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మట్టి, ఇసుక బస్తాలు వేసి ఎత్తు పెంచి నీరు పొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెదపులి వర్రు, రావి అనంతవరం, ఆ ఓలేరు ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు విడుదల కావడంతో రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. కొన్ని చోట్ల భవనాలు మొదట అంతస్తు వరకు నీళ్లు నిలిచాయి. ఇక విజయవాడ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లే రైళ్లలో కొన్ని రద్దు చేయగా మరికొన్నింటిని గుంటూరు, నల్గొండ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా మళ్లించారు. ఇకపోతే విజయవాడ నుంచి ఖమ్మం వైపు వెళ్లే బస్సులను నిలిపివేశారు.
వరద కారణంగా విజయవాడ నగరంలో సిటీ బస్సులు పరిమితంగానే తిరిగాయి. బుడిమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. కొన్ని చోట్ల బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.